డ్రీమ్ అసలు నేను ఫీల్ వచ్చింది అల్లు అర్జున్ కోసం నాకు చాలా నిజం చెప్పమంటే నాకు ఇష్టం అందులో ఒక ఇద్దరు వచ్చి ప్రపోజ్ చేశారు అన్నమాట ఇద్దరు ఒకటేసారి ప్రపోజ్ చేసినారు అనుకోని నిన్ను చూసినప్పుడే మొదలైందే కష్టం గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ నచ్చదు ఓకే బాయ్ ఫ్రెండ్షిప్ ఓకే ఆ యా ఎందుకు టైం కి పిక్ అప్ డ్రాప్ ఆ బైక్ ఉంటది సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీకెండ్ మస్ట్. ఈ రోజు మనతో పాటు వేద పున్నం మేడం ఉన్నారనమాట. సో ఎన్నో కవర్ సాంగ్స్ ఎన్నో ప్రైవేట్ సాంగ్స్ చేశారు అండ్ టిక్టాక్ నుంచి ఇన్స్టా ఇన్స్టా నుంచి యూట్యూబ్ యూట్యూబ్ నుంచి మూవీ ఫీల్డ్కి రావాలంటే చాలా చాలా కష్టం అనమాట. అందులో ఒక అమ్మాయికి ఇంకా చాలా కష్టం అనమాట. సో అలాంటిది వేద పున్నం మేడం ఒక మూవీతో మనం ముందుకు రాబోతున్నారు. సో మూవీలో ఎలాంటి క్యారెక్టర్ ఉంది అండ్ మూవీ ఎప్పుడు రిలీజ్, మూవీ పేరు ఏంటి, తన మాటలు అడిగి తెలుసుకుందాం. సో హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? మొత్తం తెలుగు అమ్మాయిలా ఉన్నారు. ట్రెడిషన్ మెయింటైన్ చేస్తా. ఓకే, సో ఎలా ఉంది మేడం లైఫ్? స్మూతీ. ఓకే, సో ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీరు? ఎడ్యుకేషన్ బిజినెస్? బీటెక్ చేస్తున్నా. బీటెక్? బీటెక్ స్టూడెంటా మీరు? ఓకే, డన్. సో మీ కొత్త మూవీ రాబోతుంది. సో మూవీ టైటిల్ ఏంటి? ఎదురుచు. ఎదురుచు. సో దాంట్లో హీరోయిన్ గా చేశారా మీరు? లేదు, సిస్టర్ క్యారెక్టర్. సిస్టర్ క్యారెక్టర్. సో హీరో ఎవరు దాంట్లో? మణికంఠ వారణాసి. మణికంఠ వారణాసి చాలా సినిమాల్లో చేశాడు, ఆ మ్యాచ్ చూస్తే మీరు గుర్తుపడతారనమాట. సో మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంది మేడం? సిస్టర్ క్యారెక్టర్. సో చాలా బాగుంటుంది చెప్పాలంటే, మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మూవీ. నా వరకు వచ్చేసి ఎమోషన్, ఇంకొంచెం క్రేజీ ఫన్ యాడ్ చేస్తాను అనమాట నేను. సో మీరు ఎక్కడైనా యాక్టింగ్ నేర్చుకున్నారా, డైరెక్ట్ వెళ్ళి యాక్టింగ్ చేసేసారా? లేదు లేదు, డైరెక్ట్ చేసేసాను. ఇప్పుడు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మన మొబైల్ చెప్పేటోళ్ళు ఉండరు, చేసేటోళ్ళు ఉండరు, భయం అనేది ఉండదు. సో వన్స్ అంత మంది దగ్గరికి వెళ్ళేసరికి పెద్ద పెద్ద కెమెరాలో యూనిట్ చాలా పెద్దగా ఉంటుంది కదా, సో భయం వేసిందా మీకు యాక్టింగ్ చేసినప్పుడు? చాలా చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాను నేను, ఎందుకంటే నాతో పెద్ద పెద్ద యాక్టర్స్ చేస్తున్నారు కదా, నేను చిన్న తప్పు చేసినా గానీ ఏమన్నా తీసుకోలేరు కదా వాళ్ళు, ఎంత నా కోసం అన్నిసార్లు ఏం చేస్తారు వాళ్ళు, అట్లా అనేసి ఉన్నాను గానీ అన్ని సింగిల్ టెక్ లో చేసేసాను. సో మూవీ ఆఫర్ ఎలా వచ్చింది మీకు? నాకు బన్నీ గారు మెసేజ్ చేశారు, డైరెక్టర్, ఈ మూవీ డైరెక్టర్ మెసేజ్ చేశారు, చేసినాక స్టోరీ చెప్పించినాక యాక్సెప్ట్ చేశాను అనమాట. ఇంకోటి జనరల్గా ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామంది మెసేజ్ పెడుతుంటారు, నేను సాంగ్ తీస్తున్నా, వెబ్ సిరీస్ తీస్తున్నా, సినిమా తీస్తున్నా అని చెప్పి. సో అలా బన్నీ గారు మీకు మెసేజ్ పెట్టినప్పుడు అలాంటి డౌట్ ఏం రాలేదా? ఇలాంటి బన్నీ గారు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయలేదు, డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేశారు, నా పర్సనల్ డైరెక్టర్ ద్వారా నెంబర్ తీసుకొని మెసేజ్ చేశారు. వాళ్ళంతా డీటెయిల్స్ కనుక్కున్నారు అనమాట నిజమా లేదా అనేసి, దాన్ని నేను యాక్సెప్ట్ చేశాను. సో మీరు టిక్టాక్ వీడియోస్ కూడా చేస్తుండే కదా, సో టిక్టాక్ పోయినప్పుడు ఏమనిపించింది? ఏమనిపించలేదు, అప్పుడే ఫేమ్ వచ్చిండే నాకు టిక్టాక్లో, బ్యాన్ అనగానే ఏడ్చినా ఒకరోజు ఏడ్చినా, ఎందుకంటే నాకు ఉన్నది ఒక్కటే కదా స్కోప్, నాకు ఇన్స్టాగ్రామ్ తెలియదు టిక్టాక్లో ఉన్నప్పుడు, తర్వాత తెలిసింది టిక్టాక్ బ్యాన్ అయిపోయినాక తెలిసింది ఇన్స్టాగ్రామ్. సో టిక్టాక్లో బాగుండే నా ఫాలోవర్స్, ఇన్స్టాలో బాగున్నారా మీరు? టిక్టాక్లోనే ఎక్కువ ఉండే. ఓకే, సో టిక్టాక్ పోయిన ఫీలింగ్ ఉండే కదా మీకైతే, సో ఇప్పుడు ఇన్స్టా వచ్చింది కదా, సో ఫీలింగ్ ఉందా అట్లా? ఇన్స్టా వచ్చినాక, ఇన్స్టాలో ఫేమ్ వచ్చినాక ఇన్స్టా అకౌంట్ కూడా హ్యాక్ అయిపోయింది, తర్వాతకి మళ్ళీ పెట్టుకున్నాక ఇంకా అప్పుడేం హోప్స్ పెట్టుకోలేదు నేను, ఇది కూడా వెళ్ళిపోతుంది ఎప్పుడో అప్పుడు. సోషల్ మీడియా మొత్తం మీద మీ మీద బాగా కసి కట్టినట్టు, మిమ్మల్ని ఫేమస్ కానీ వద్దని చెప్పి అలానే ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు కవర్ సాంగ్స్ అండ్ ప్రైవేట్ సాంగ్స్ చేశారు, ఆఫర్ ఎలా వచ్చినాయి మీకు? అది కూడా నాకు ఒక డైరెక్టర్ మెసేజ్ చేశారు, అతను డైరెక్టర్ అని కూడా స్టార్టింగ్లో తెలియదు, యూజువల్గా ఇట్లా మెసేజ్ చేస్తారు అనేసి చెప్పారనమాట. అలా మెసేజ్ చేసినాక ఇంటికి వచ్చి కలుస్తామన్నారు, ఓకే అన్నా మాట్లాడుకున్నారు ఇలా కవర్ సాంగ్ అని చెప్పినారు, యాక్సెప్ట్ చేసినాను, అయిపోయింది. అవుట్పుట్ వచ్చాక అర్థమైంది అనమాట, ఓకే ఇలా ఉంటుంది అనేసి. ఇంకా అలా ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీకి రావాలనగానే అమ్మాయిలు కొంతమంది భయపడుతుంటారు, అండ్ అమ్మాయిలకి కొంచెం మెచ్యూర్ మైండ్ సోషల్ మీడియాలో ఉంటారు కాబట్టి అలాంటిది ఏం కాదు, ఏం జరిగినా మనం ఫేస్ చేసుకోవచ్చు అనే ధైర్యంతో వస్తారు, కానీ పేరెంట్స్ కానీ తెలియదు కదా. సో మీరు ఆల్రెడీ చిన్న ప్లాట్ఫామ్ నుంచి మంచిగా సినిమా దాకా వచ్చారు కాబట్టి, సో ఎలా ఉంటుంది ఫీల్డ్, సినిమా ఫీల్డ్ అమ్మాయిలకి? అమ్మాయిలకి చూస్తే మాత్రం కొంచెం ఆలోచించి వెళ్ళాలి అని చెప్తాను, ఎందుకంటే మనకి ఏం జరుగుతుంది అంతా తెలుస్తుంది అనమాట, కానీ పేరెంట్స్కి వచ్చేసరికి కొంచెం అవేర్నెస్ ఉంటే బెస్ట్. నేనేం చేస్తుంటానంటే అన్నీ చెప్తూ ఉంటాను, ఇగో ఇలా జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో, ఇలా అవుతుంటుంది, ఇలా అన్నీ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇలా అవుతేనే ఓకే అంటేనే నేను వెళ్తాను, అలా చెప్తాను అనమాట. పేరెంట్స్ ఒప్పుకుంటే ఈ ఫీల్డ్ చెప్పొచ్చు, ది బెస్ట్ అని చెప్పొచ్చు, బట్ మన లిమిట్స్లో మనం ఉండి వెళ్తే మాత్రం దేనికైనా నో ప్రాబ్లం. సో వీడియోలు ఎంత మంచిగా చేసినా సరే గుడ్ కామెంట్ బ్యాడ్ కామెంట్స్ అనేది వస్తుంటాయి, సో మీకు అలా బ్యాడ్ కామెంట్స్ ఏమైనా వచ్చినాయి? బ్యాడ్ కామెంట్స్ ప్రతి వీడియోకి వస్తున్నాయి అంటే చూసే డిలీట్ చేసేసి. జనరల్గా వచ్చే బ్యాడ్ కామెంట్స్ ఏంటి? జనరల్గా బ్యాడ్ కామెంట్స్ అంటే ఓవర్ యాక్షన్ అని వస్తుంది, ఇంకా అంటే మ్యాక్స్ అయితే చూసే దాంట్లో అయితే ర్యాపిడ్గా వచ్చేదే అవే.
మీకు యాటిట్యూడ్ చాలా ఎక్కువ అంటారు కదా. అట్లా అని అనుకుంటారు ఎందుకంటే ఎవరు నాతో మాట్లాడరు కాబట్టి. కొంచెం ఆ స్లాంగ్ వల్లనో తెలంగాణ పిల్లలను పెట్టుకున్నాను కదా బయోలో, దాని వల్ల కొంచెం భయపడతారు అనమాట. స్లాంగ్ ఇట్లుంటుంది కదా, యాటిట్యూడ్ ఉంటుందని ఫీల్ అవుతారు. బట్ కొంచెం ఒక 2-3 డేస్ కానీ లేకపోతే 2-3 అవర్స్ మాట్లాడినాక అనుకుంటారు అనమాట, ఈ పర్లేదు చాలా మంచి మాట్లాడు. ఇప్పుడు జనరల్గా కొంతమంది పర్సనల్గా మెసేజ్ ఇన్బాక్స్లో చాలా చెత్త చెత్తగా పెడుతుంటారు కదా, సో అలాంటి మెసేజెస్ వస్తుంటాయి చూస్తాను. మరీ కొంచెం చాలా గలీజ్గా ఉంటానేమో, ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఎందుకు పడుతున్నా నేను ఇవన్నీ, ఎందుకు ఎవరి కోసం పడుతున్నా అని అనిపిస్తుంది. కానీ లైట్ తీసేసుకుంటాను అనమాట, ఇవ్వను, డిలీట్ చేసేస్తాను. కనిపిస్తే ఎయిట్ వచ్చేస్తుంది, మెసేజెస్ డిలీట్ చేసేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ లో కలుస్తుంటారా మీరు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా మీటింగ్ అవి కంటెంట్ చేస్తుంటారు? లేదు, నేను అస్సలు వెళ్ళను. ఎందుకు? నాకు ఫస్ట్ మెయిన్ అందరు అడుగుతుంటారు ఎందుకు నువ్వు ఎందులో పార్టిసిపేట్ చేయవు అనేసి, జర్నీ పడదు నాకు, అదొక మెయిన్ రీజన్. ఇంకొకటి నేను కొంచెం ఇంట్రోవర్ట్ కొంచెం, సో అందులో కలవలేను అనమాట. నేను ఒక్కదాన్ని వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడికి వెళ్ళినా, సో అందుకే వెళ్ళలేదు. సో ఇప్పుడు ప్రెసెంట్ న్యూ మూవీస్ ఏమైనా ఉన్నాయా ప్రాజెక్ట్స్? ఉన్నాయి కానీ పోస్ట్పోన్ చేశాను అన్ని. కాలేజ్ ఉంది అనేసి నాకు టైం దొరకట్లేదు కాలేజ్ వల్ల, అందుకే పోస్ట్పోన్ చేసేసాను. సో ఇంట్లో వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారా? చాలా. ఇప్పుడు మీరు స్టడీ కంటిన్యూ చేస్తారా లేకపోతే సినిమా ఫీల్డ్ ఎక్కువ కంటిన్యూ చేస్తారా? బీటెక్ అయిపోయినాక అయితే మొత్తం సినిమా ఫీల్డ్. మరి అలాంటప్పుడు బీటెక్ చేయడం ఎందుకు? బీటెక్ అందరు అడుగుతున్నారు అంటే ఛాన్సెల్ రాకపోతే ఏదో ఒక జాబ్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ, అంటే అడ్వాన్స్ గా ముందు ముందు ప్రిపేర్ అవుతున్నారు లైఫ్ లో. ఎన్ని రోజులు ఉన్నాం ఇండస్ట్రీలో మనం? అంటే 2 రోజులు. ఓకే. అట్లా ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంది? ఫ్రెండ్షిప్ అసలు ఫ్రెండ్షిప్ కొద్ది అండ. ఎందుకట్లా? నాకు ఫ్రెండ్షిప్ అస్సలు నచ్చదు. అంటే బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ నచ్చదా, గర్ల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్? గర్ల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ నచ్చదు. ఓకే, బాయ్స్ ఫ్రెండ్షిప్ ఓకే. ఎందుకు? టైంకి పికప్ డ్రాప్ బైక్ ఉంటాయి అంటే అమ్మాయిలకి డ్రైవ్ చేసారు అట్లనే కాదు. కానీ బాయ్స్ ఏంటంటే కొంచెం ట్రస్ట్, అమ్మాయిలు ఏంటంటే ముందు మాట్లాడుకుంటారు వెనుక మాట్లాడుకుంటారు. నాకు జరిగింది అయితే ఇది, అంటే కొంతమంది మంచోళ్ళే ఉంటారేమో, నా వరకు అయితే అందరు వెనుక మాట్లాడుకునే వాళ్ళే. అబ్బాయిలు అయితే ఇప్పుడు ఇంకా ఉన్నారు, అందుకే నమ్ముతాం అబ్బాయిలను నమ్ముతాం. ఇప్పుడు జనరల్గా యావరేజ్గా ఉన్న అమ్మాయిలకే, కొంతమంది ఫాలోవర్స్ ఉన్న అమ్మాయిలకే, సోషల్ మీడియాలో అమ్మాయిలకి ఎన్నో ప్రపోజల్స్ వస్తుంటాయి కదా, సో మీకు అలా ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయి? నేను యూజువల్గా అందరినీ బ్రో అని పిలిచేస్తాం, ఎవరినైనా అమ్మాయినైనా అబ్బాయినైనా బ్రో అని పిలిచేస్తాం. సో నా ప్రపోజల్స్ అంతా ఏం లేదు. సో లైఫ్లో ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసినా మిమ్మల్ని గుర్తుపట్టి? గుర్తుపట్టి చేయలేదు, తెలియని వాళ్ళు చేసారు. గుర్తుపట్టిన వాళ్ళు అంత మాట్లాడారు. అంటే ఏదైనా గుర్తుకుందా మీకు ప్రపోజ్ చేసిన సీన్ కానీ సిచ్యువేషన్ కానీ? గుర్తుకుంది. అంటే నేను చాలా 10th క్లాస్లో ఉన్నప్పుడు, ఇది 10th క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్ ముందే ఒక డిగ్రీ కాలేజ్ ఉంటుండే, సో నేమ్ వద్దు, డిగ్రీ కాలేజ్, అందులో ఉన్నారు. సో పెద్ద రచ్ అయిపోయింది అనమాట. మా దగ్గర రూరల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, అందరు కంప్లైంట్ ఇచ్చిన. అంటే నాకు అంత భయం అనమాట అట్లాంటివి, కొంచెం భయం అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరు ఏమన్నా అనుకుంటారేమో అనేసి. సో అట్లా పోయి కంప్లైంట్ ఇచ్చిన, రచ్చని షీ టీమ్ వచ్చింది, స్కూల్ అందరికీ తెలిసిపోయినా అట్లా. ఇంకోటి ఇప్పుడు సినిమా ఫీల్డ్కి వస్తే మనం ఖచ్చితంగా హీరోతో చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, సో మీకు అట్లా ఏదైనా హీరోతో యాక్టింగ్ చేయాలని ఉందా? నాకు అల్లు అర్జున్కి సిస్టర్ క్యారెక్టర్ చేయాలని ఉంది. నాకు ఇది పెద్ద డ్రీమ్ అసలు. నేను ఫీల్కి వచ్చింది అల్లు అర్జున్ కోసం. నాకు చాలా రెస్పెక్ట్ అనమాట అల్లు అర్జున్ గారిని. చిన్నప్పుడు మూవీ అది ఒక సాంగ్ ఉంటుంది కదా బద్రీనాథ్లో, బద్రీనాథ్లో ఒక సాంగ్ ఉంటుంది కదా, అది ఏంటది సంథింగ్ నైట్, ఇన్ ద నైట్ సాంగ్. ఆ సాంగ్లో డ్యాన్స్ చూసినప్పటి నుంచి నాకు అల్లు అర్జున్కి సిస్టర్గా చేయాలి, ఎందుకంటే నేను ఎట్లయినా పక్కన వేయలేను, సో సిస్టర్గానే వేయాలి అనేసి ఫిక్స్ అయ్యాను. ఎప్పుడైనా అల్లు అర్జున్ సార్కి కలవడానికి ట్రై చేశారు? చాలా చాలా కలవడానికి వచ్చింది, అంటే వెళ్ళడానికి వచ్చింది అనమాట. రీసెంట్గా వినాయక చవితి అప్పుడు కూడా కలవడానికి ఉండే, కాకపోతే ఓన్లీ ఫీల్డ్లో నేమ్ తెచ్చుకునే కలుద్దామని ఫిక్స్ అయిపోయినా అప్పటిదాక. సో లవ్ మీద మీ ఒపీనియన్? లవ్ మీద నాకు ఒపీనియన్ మంచి ఒపీనియనే ఉంది, కాకపోతే నేను ఇంకా బీటెక్ కాబట్టి నా ఫ్రెండ్స్ ఎవరు. బీటెక్ ఏంటి, ఇంటర్ 10th లో కూడా చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఇయర్ పేపర్లో అండర్ న్యూస్ రావట్లేదు ఏమో, నా ఫ్రెండ్స్ అయితే కొంచెం పద్ధతి ఉన్నారేమో. సో మీకు సినిమా ఫీల్డ్లో బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు? సినిమా ఫీల్డ్లో అంటే నా పేరెంట్స్ ఫస్ట్, ఇంట్లో నుంచి అయితే పేరెంట్స్. ఫీల్డ్లో అంటే నాకు ఎవరు తెలియదు, నా పర్సనల్ డైరెక్టర్ ఉన్నారు, వాళ్ళకే ఏదైనా మాట్లాడతాను నేను, ఏది వచ్చిన ఆఫర్స్ వచ్చినా కానీ వాళ్ళతోనే మాట్లాడతాను, నాకు ఎవ్వరు తెలియదు ఫీల్డ్లో.
సో మీరు బాగా ఎంజాయ్ చేస్తూ చేసే ప్రాజెక్ట్ ఏంటి, మంచి కవర్ సాంగ్స్ ఆ వెబ్ సిరీస్ ఆ వెబ్ సిరీస్? వెబ్ సిరీస్ నా టీమ్, అసలు నా టీమ్ లవ్ అసలు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నాతో చాలా ఇంటరాక్ట్ అవుతారనమాట. ఏ సీన్ చేసినా కానీ నాకు కొంచెం ఇన్కన్వీనియంట్ ఉన్నా కానీ మార్చేయడం కానీ, డైలాగ్స్ కొంచెం కాంప్లెక్స్ ఉన్నా కానీ చేంజ్ చేయడం కానీ చేసేస్తారు. ఇంకొకటి, ఇప్పుడు సోషల్ మీడియాలో 1 lakh 2 lakh సబ్స్ ఫాలోవర్స్ రాగానే ఇమీడియట్లీ ఓన్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు కదా, సో అట్లా మీరేం స్టార్ట్ చేయలేదా? నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటాను కానీ ఇప్పుడు నాకు మెయింటైన్ చేయడానికి టైం ఉండదు అట్లా అనేసి. అంటే లేట్ అవుతే మనకి వాచెస్ తగ్గిపోతాయి, ఉన్నా కానీ మనకి ప్రాఫిట్ అంతగా ఉండదు కదా. సో బీటెక్ అయిపోయినాకనే వేద్దాం. ఓకే, సో మీరు మామూలుగా రీల్స్ చేయడమే కాకుండా చూస్తుంటారా? రీల్స్ చూస్తాం. మీకు ఏమైనా ఇరిటేషన్ తెచ్చే రీల్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు? అంటే లైక్ నాకు యూజువల్గా నేను రీల్స్ అంటే ఫుడ్ ఏసమ్మా చూస్తుంటాను, ఇంకొకటి చిన్నపిల్లలు చూస్తుంటాను, కొంచెం మంచిగా రిలీఫ్ అవుతాను. మీకు నచ్చని కేటగిరీ ఏంటి రీల్స్లలో? నచ్చని కేటగిరీ నచ్చని అంటే ఇంకా మావే ఉంటాయి, ఎందుకంటే నావి నేనంటే చూసుకుంటే నచ్చుతాయి కానీ పక్కన వాళ్ళు చేస్తే కొంచెం బా అన్నట్టు అనిపిస్తుంటాను. అవి చూడండి నేను. సో మీరు ప్రతి దాంట్లో సిస్టర్ క్యారెక్టర్ సిస్టర్ క్యారెక్టర్ అంటారు కదా, సో హీరోయిన్గా చేయాలని ఎప్పుడు అనిపించలేదు? హీరోయిన్గా అంటే నాకు అసలు థాట్ లేదు. నాకు హీరోయిన్గా అంటే కొంచెం అంటారు కదా ఇట్లా ఉండాలి, డ్రెస్సింగ్ ఇట్లా ఉండాలి, కొన్ని మెయింటైన్ చేయాలి అక్కడికి వెళ్ళినాక అనేసి. సో ఎందుకు వెళ్ళడం అనేసి అనిపిస్తుంది. ఇప్పుడు వేదపూర్ణం అంటే చాలా మందికి తెలుసు. ఓకే, అంటే మొబైల్ ఫోన్ యూజ్ చేసి ఆల్మోస్ట్ 70% మెంబర్స్కి తెలుసు ఈ సినిమా వచ్చినాక, 100% మెంబర్స్ తెలిసిపోతారు అనుకోండి. సో మీరు బయట ఇంత ఫేమ్ ఉన్నారని మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలుసు. మా మమ్మీ వాళ్ళు నాకన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎవరైనా వచ్చి సెల్ఫీ అడిగేసానికి చిన్ను అంటారు, అంటే వాళ్ళకే కొంచెం మంచిగా అనిపిస్తుంటారు. మీ రిలేటివ్స్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గుర్తుపట్టడం, వేరే వాళ్ళు రావడం గుర్తుపడతారు. మీ వీడియోలు బాగాలేకపోయినా బయట జనాలు బాగున్నాయని చెప్తారు కలిసినప్పుడు. ఎగ్జాక్ట్లీ, వీడియోలు చాలా బాగుంటాయి అసలు ఇంక నచ్చిందా వీడియో ఇట్లా అనిపిస్తుంటుంది. వాళ్ళు కొంచెం అనిపిస్తుంది, వాళ్ళ ఫేసెస్ చూసే వాళ్ళు నిజంగా చెప్తున్నారా అని అనిపిస్తాను. నేనైతే యూజువల్ ఆహా థ్యాంక్స్ అని చెప్పాను, అవునా అని అని అంటాను. సో మీరు చూడడానికి చాలా హోమ్లీగా ఉన్నారు అండ్ సోషల్ మీడియాలో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫేస్ చేశారు కదా, సో మీరు ఎప్పుడన్నా ఏదైనా టైంలో ఏడ్చిన క్షణం ఉందండి? రీసెంట్గా మాఫ్ వీడియోస్ వచ్చాయి కదా, కొంతమంది ఇట్లా మాఫ్ చేస్తున్నారు అనేసి, అప్పుడు చాలా భయపడ్డాను అనమాట. నాకు ఇంతవరకు నెగిటివిటీ అనేది రాలేదు, అంటే బ్యాడ్ కమెంట్స్ అంటే కామన్, ఏ రీల్కైనా వస్తుంటాయి కానీ నెగిటివిటీ పర్టిక్యులర్గా లేదనమాట. సో దానివల్ల కొంచెం పర్లేదు ఓకే అనుకున్నాం, వచ్చిన ఫేస్ చేద్దాం అనే దాంతోనే ఉన్నా. కానీ రీసెంట్గా మాఫ్ వీడియోస్ వచ్చినప్పుడే కొంచెం భయంతో ఇంకా డ్రాప్ అయిపోదామని అనుకున్నాను అనమాట. అప్పుడు బాగా ఏడ్చుండే అనమాట, వేరే వాళ్ళే వచ్చినా కానీ ఫీల్ అయిపోయినా బాగా, ఏంటి ఇట్లా చేస్తారా అనేసి. నాకు తెలియదు ఇంతవరకు అట్లా అట్లా అవుతుంది ఫీల్లో అనేసి. అప్పుడు వాళ్ళు ఎలా ఫేస్ చేశారో నాకు తెలియదు కానీ నేనైతే చాలా ఇట్లా అయిపోయినా, డిప్రెషన్కి అయిపోయినా అనమాట. సో అట్లా చేసి మంచిగా ఎదిగే వాళ్ళు కూడా మొత్తం అంతా అనగదొక్కేస్తున్నారు కదా, సో అలాంటి వాళ్ళకి మీ సైడ్ నుంచి ఏమని చెప్పాలనుకుంటున్నాను? నేను ఇంకా అంతా చెప్పే ఇది అయితే కాదు, కాకపోతే చెయ్యవద్దు అంతే ఇంకా. ఎందుకంటే ఒకళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు కోపం ఉందో మరి ఇంకేముందో తెలియదు, కానీ ఇక్కడ చేసే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ, పర్సనల్ ఫ్యామిలీ ఉంటుంది, అసలుకే వెళ్ళకు అని చెప్పే రిలేటివ్స్ ఉంటారు. ఇవి చూసి ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు, వెళ్ళి ఇలా తయారైందని అనుకుంటారు. ఈ వీడియో ద్వారా మీ అమ్మా నాన్నకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మా మమ్మీ డాడీకి థ్యాంక్స్, సింగిల్ వర్డ్ థ్యాంక్స్. సో మీ ఫాలోవర్స్కి, మిమ్మల్ని సపోర్ట్ చేసిన ద్వారా తెచ్చిన వాళ్ళకి లవ్ యూ. ఎప్పుడు సపోర్ట్ చేసి మేము మిమ్మల్ని బయటికి తీసుకెళ్తున్నాం అమ్మ, మీకు కూడా థ్యాంక్స్. సో గైస్, వేదపూర్ణం మేడంతో చిట్చాట్ నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. అండ్ ఇది చిన్న చిట్చాట్ మాత్రమే, ఎందుకంటే మేడంకి టైం లేదు, చాలా బలవంతం మీద వచ్చినారన్నమాట. సో ఇంకా ముందు ముందు సినిమా రిలీజ్ అయినాక ఇంకా చాలా లాంగ్ టైమ్గా నేను చిట్చాట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అండ్ మీరు లైఫ్లో మంచిగా ఎదగాలి, ఇలాగే సోషల్ మీడియాలో మంచి అట్లా అక్కడక్కడ కనిపిస్తుండాలి మాకు, అండ్ మీరు అనుకున్న లైఫ్లో గోల్లో రీచ్ అవ్వాలని అట్లా కొట్టున్నా మంచిగా. థ్యాంక్ యూ. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్.